హిందూ మతంలో ఇలాంటి పురాతన దేవాలయాలు చాలా ఉన్నాయి. చాలా పురాతన దేవాలయాలు రహస్యంగా ఉన్నాయి. వాటిని శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేరు. ప్రపంచంలోని అన్ని మతాలలో హిందూ మతం అత్యంత రహస్యమైంది, పురాతనమైంది. ఇతర మతాలన్నీ హిందూ మతం నుంచే పుట్టాయి. ఈరోజు మీకు చెప్పబోయే ఆలయాన్ని భూమిలోని రెండవ స్వర్గం అంటారు. ఆ దేవాలయం జగన్నాథ్ పూరి దేవాలయం. ఇది భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని చూడ్డానికి విదేశాల నుంచి ఇంగ్లీష్ వారు కూడా వస్తారు. ఈ ఆలయంలో జగన్నాథుని విగ్రహం ప్రతిష్ఠించబడి ఉండినందున ఇది భక్తులకి అత్యంత ప్రాముఖ్యతనిస్తుంది. ఇది చెక్కతో చేయబడింది. ఈ విగ్రహం లోపల శ్రీకృష్ణుని హృదయం ఉందని చెబుతారు. ఈ ఆలయం సముద్రపు ఒడ్డున ఉంది. మరి ఆ ఆలయ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం నాలుగు యుగాలు ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, అలాగే ప్రస్తుతం నడుస్తున్న యుగం కలియుగం. సత్యయుగంలో దేవతలు, కిన్నెరలు, కింపురుషులు ఈ భూమి మీద ఉండేవారు. వారు చాలా ఆనందంగా జీవించేవారు. ఇక త్రేతాయుగంలో విష్ణుమూర్తి శ్రీరాముడి రూపంలో అవతరించాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఇక వర్తమానంలో నడుస్తున్న కలియుగంలో కూడా కలి అవతారంలో అవతరించి యుగాన్ని అంతం చేసి సత్యస్థాపన అనేది చేస్తాడు. మన దేశంలో ఉన్న దేవాలయాల్లో ఏదైనా దుర్ఘటనలు జరిగినప్పుడు ఈ భూమి మీద ఎన్నో భయంకరమైన ఆపదలను తెచ్చిపెడుతుందనే ఒక భయం. అదే కలియుగాంతానికి నిదర్శనం. పూరి జగన్నాథ దేవాలయం భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో గల ఒక ప్రాచీన ప్రముఖమైన హిందూ దేవాలయం. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు అంటే లోకాన్ని ఏలే దైవమని భక్తుల నమ్మకం. అలాంటి స్వామి కొలువైన పూరి జగన్నాథ దేవాలయంలో గోపురం, దేవుడు, గంటలు, వంటశాలలోని ప్రసాదం, జెండాలో, వాతావరణంలో, భక్తుల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరి క్షేత్రానికి స్త్రీక్షేత్రం, శంఖక్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ స్వామి దేవాలయం ఈశాన్య భారతదేశంలో బంగాళాఖాతం తీరాన ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పూరి జగన్నాథుడు సోదరి సోదర సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే రథయాత్ర ఎంతో ప్రఖ్యాతమైంది, ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 1078వ సంవత్సరంలో పూరిలో నిర్మించారు. పూరి జగన్నాథ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చిక్కని విషయం. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన దాని ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనం. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. పురాణాల ప్రకారం ఇంద్రద్యుమ్న అనే రాజు పూరిలో ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు జగన్నాథుని విగ్రహాన్ని తయారు చేసే బాధ్యతను శిల్పి విశ్వకర్మ దేవకి అప్పగిస్తాడు. విగ్రహ నిర్మాత విశ్వకర్మ ఆలయాన్ని మూసివేసి విగ్రహాన్ని తయారు చేస్తానని, ఆ సమయంలో ఎవరూ కూడా లోనికి ప్రవేశించకూడదని, రాజా ఇంద్రద్యుమ్నుడు ఏ కారణం చేతనైనా తలుపు తీస్తే విగ్రహం తయారీ ఆగిపోతుందని షరతు పెట్టాడు. రాజు కూడా అతని షరతుకు అంగీకరించాడు. రాజు తలుపు బయట నిలబడి మాత్రమే విగ్రహ పనులను చూసుకునేవాడు. ఒకరోజు మూసి ఉన్న తలుపు లోపల విగ్రహ తయారీ అవుతుందా లేదా అని విగ్రహ తయారీ శబ్దం వింటాడు. అయితే రాజుకు లోపల నుంచి ఏ శబ్దమూ వినిపించలేదు. విశ్వకర్మ పని మానేసినట్లు భావించాడు. రాజు తలుపు తెరిచాడు. పనులు పూర్తి కాకముందే తలుపులు తెరవడంతో అక్కడ నుంచి విశ్వకర్మ మాయమవుతాడు. విగ్రహాన్ని ఇలాగే ఆలయంలో ప్రతిష్ఠించమని ఒక దివ్య స్వరం వినిపిస్తుంది. అప్పటి నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇప్పటి వరకు ఒకే రూపంలో ఉన్న విగ్రహాలకు పూజలు చేస్తున్నారు. హిందూ మతంలో విరిగిన లేదా అసంపూర్ణమైన విగ్రహాన్ని పూజించడం అశుభంగా పరిగణిస్తారు. అయితే అసంపూర్ణమైన విగ్రహాలను పూరిలోని జగన్నాథ్ ధామ్లో మాత్రమే పూజిస్తారు. ఆలయ నిర్మాణం. పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు.
ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చిక్కని విషయం. రాధాయాత్ర ఏటా జూన్ లేదా జూలైలో శుక్లపక్షంలోని రెండవ రోజు జగన్నాథ స్వామి యాత్ర జరుగుతుంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియనాడు పూరిలోని జగన్నాథ స్వామి ఆలయంలో రథయాత్ర జరుగుతుంది. ఇక పూరి జగన్నాథుని రథయాత్ర 12 రోజుల పాటు జరుగుతుంది. సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఊరేగింపు కోసం ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మూల విరాట్టును కదిలించరు, కానీ పూరిలో మాత్రం ఆలయంలో కొలువైన జగన్నాథుణ్ణి ఏడాదికొక్కసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి ఊరేగిస్తారు. అంతేకాదు, ఇతర అన్ని ఆలయాల్లో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగిస్తారు. కానీ పూరిలోని జగన్నాథస్వామి ఆలయం ఈ సంప్రదాయానికి కూడా మినహాయింపు. జగన్నాథస్వామితో పాటు బలభద్ర సుభద్ర రథయాత్ర కోసం ఏటా ఇక్కడ కొత్త రథాలను నిర్మిస్తారు. ఈ రథయాత్రలో రెండు రథాలు ఉంటాయి. శ్రీమందిరం, గుండిమ ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్ళాలి. అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు. మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకువెళ్తుంది. అక్కడ మూడు చెక్క పడవల్లో నది దాటుతారు. అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిజా ఆలయానికి తీసుకువెళ్తారు. రథాలు పూరి వీధుల్లో శ్రీకృష్ణుడు బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. రథయాత్రకు ముందు బంగారు చీపురుతో రథాలను ఊడ్చుతారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు. 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే. ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే గోడలు, స్తంభాలు ఉంటాయి. ఈ ఆలయానికి ఇవి మరింత శోభను తీసుకువస్తాయి. అన్ని ఆలయాల్లో ఉన్నట్లే గోపురం, దేవతలు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నా ప్రతిదానికి ఒక విశిష్టత కలిగి ఉంది. అంతా ఒక పద్ధతి ప్రకారం రథయాత్ర మొదటి రోజున మేళ తాళాలతో గర్భగుడిలోకి వెళ్లే పండాలు అని పిలువబడే ఇక్కడి పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే మణిమా అని పెద్ద పెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగుల ఎత్తు ఉండే బలరామ విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ, జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జయ జయ ధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపచేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక ఆ జగన్నాథుణ్ణి దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు 5.7 అడుగుల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తి పారవస్యంతో జయ జయ ధ్వానాలు చేస్తారు. ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుణ్ణి నీలమాధవుడి రూపంలో అర్చించిన సవర తెగర రాజు విశ్వావసు వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టులను అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రలో విశిష్టత ఏంటంటే గుండిజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపరు. ఇది కూడా ఇప్పటికీ ఓ మిస్టరీ లాగానే ఉండిపోయింది. జగన్నాథ్ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కు నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు. ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది. పూరి జగన్నాథ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతిరోజు 2,000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తుంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం. జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు.
సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగలైనా సాయంత్రమైనా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. దీని నిర్మాణం అలా ఉంటుందా లేక దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదా అనేది మాత్రం అంత చిక్కడలేదు. జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు, ఆలయంపైకి పక్షులు వెళ్ళవు, పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతుపట్టలేదు. ఎంతోమంది దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోయారు. పూరి జగన్నాథుని ఆలయానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉంది. సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం వినిపించదు. కానీ అడుగు బయట పెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది. సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపుకు ఉంటుంది. పగటి పూట అలా వీస్తుంది, సాయంత్రం పూట భూమి వైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ పూరిలో మాత్రం అంతా రివర్స్, దానికి విభిన్నంగా గాలి వీస్తుంది. పూరి జగన్నాథుని ఆలయానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉంది. సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం వినిపించదు. కానీ అడుగు బయట పెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.